తూర్పు గోదావరి జిల్లా రామచంద్రాపురం పట్టణంలోని పాత్రికేయులుగా పనిచేస్తున్న సుమారు 80 మందికి ఎస్ఎల్టీ కేబుల్ ఎంఎస్ఓ దూడల శ్రీనివాసరావు నిత్యావసర సరుకులు 25 కేజీల సోనా మసూర్ బియ్యం, కేజీ కందిపప్పు, 1 లీటర్ నూనె పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కరోనా వైరస్ వచ్చిన కారణంగా గ్రామాల్లో మరియు పట్టణాల్లో వందలాది విలేకరులు సైనికుల వలె పనిచేస్తూ కరోనా ప్రజలకు సోకకుండా వారధిగా పనిచేస్తున్నారని, అయితే వీళ్లకి గవర్నమెంట్ నుండి ఏ విధమైన ఇన్సూరెన్స్ గానీ ఆర్థిక సాయం కానీ చేయలేదని దూడల శ్రీనివాసరావు వాపోయారు. పాత్రికేయులకు ఎటువంటి సౌకర్యం లేకుండా ఇబ్బంది పడుతున్నారని, ఈ విషయాన్ని గవర్నమెంట్ గుర్తించి పాత్రికేయులకు భరోసాగా నిలవాలని అన్నారు. ప్రతి ఒక్క పాత్రికేయులు భౌతిక దూరం, సామాజిక దూరం పాటించి కరోనా వైరస్ రాకుండా తనతో పాటు ప్రజలకు కూడా రాకుండా చూడాలని ఆయన అన్నారు. శ్రీవాస్